శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరయ నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2021 ఫిబ్రవరి మాసంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ రాశి వారికి ఈ మాసం కొంత ఒడిదురుగులుగా సాగుతోంది అని చెప్పుకోవాలి. ఈ ఒడిదురుకులు దేంట్లో ఉన్నాయి అంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, టెన్షన్ బాగా పెరుగుతుంది. కనుక బీపీ షుగర్ లాంటివి ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పుకోవాలి. ఆర్థికంగా దోషాలు ఏమీ లేవు, ఆర్థికంగా మాత్రం చక్కగా హాయిగా సజావుగా సాగిపోతుంది. కొనుగోళ్ల మీద విస్తారంగా వెచ్చిస్తారు. అయితే ఈ కొనుగోళ్ళన్నీ కూడా పనికొచ్చేటువంటి కొనుగోళ్ళు అవుతాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి మనకి ఆప్తులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏమైనా ఆభరణాలు కొనివ్వడమో, వాళ్ళకి బట్టలు కొనివ్వడమో, వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు కొనివ్వడమో ఇలాంటివి చేసి వాళ్ళ సంతోషంలో మన సంతోషాన్ని చూసుకుంటాం అనడంలో సందేహం ఏమీ లేదు. కనుక ధనస్సు రాశి వారు ఈ మాసం అంతా కూడా కుటుంబ సభ్యులకి ఆత్మీయులకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు, ఈ ప్రకారంగా ముందుకు వెళ్తారని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఉద్యోగ విషయంగా ఎంతో కాలంగా రాకుండా ఉన్నటువంటి క్లారిటీ ఏదైతే ఉందో ఆ క్లారిటీ ఇప్పుడు స్పష్టంగా వస్తుంది. అలాగే వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఒక అడుగు ముందులో ఉండటానికే ఈ మాసం అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ధనుసు రాశి వారికి అని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా సాగుతోంది. మాస ద్వితీయార్థం తర్వాత నుంచి 15వ తేదీ తర్వాత నుంచి చేసేటువంటి ప్రయాణాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, శ్రమ అధికంగా పెరుగుతుంది. మనకి తెలియనటువంటి ఏదో ఒక ఉద్వేగం మనలో బయలుదేరుతుంది. ఈ ఆవేశం వల్ల, ఈ ఉద్వేగం వలన అనవసరమైనటువంటి రాద్ధాంతాలు కొట్లాట్లు చోటు చేసుకుంటూ ఉంటాయి. కనుక సంయమనం పాటించుకోండి, అక్కడి నుంచి మాత్రం జాగ్రత్తలు పాటించుకోవాలి. వ్యాపారస్తులైనటువంటి వారికి పెద్దగా మార్పులు చేర్పులు ఏవి కూడా ఈ మాసం గోచరించట్లేదు, యథాతథంగానే వారికి కొనసాగుతుందని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదే ప్రకారంగా మీరు ఎవరితో అయినా సరే నూతనంగా పరిచయాలు చేసుకుందాం అనుకున్నట్లయితే కనుక వారి గురించి ఒకటికి రెండు సార్లుగా విశ్లేషణ చేసుకొని అప్పుడు వారితో స్నేహాస్థాన్ని అందిపుచ్చుకోండి. కానీ లేకపోతే మాత్రం మీరు ఇబ్బంది పడేటువంటి స్థితి అయితే ఏర్పడుతుంది. ప్రేమలు లేకపోతే ఇతరత్ర వ్యవహారాలు ఏమి ఉన్నాయో వాటన్నిటికీ చాలా దూరంగా ఉండండి. ఇవన్నీ కూడా దోషాన్ని కలగజేసే విధంగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మారడానికి కానీ అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. కనుక ఇటువంటి సూచనలన్నీ కూడా చేయడం జరుగుతోంది. ఈ రాశివారు ఈ మాసం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని, ఈ రెండింటిని కూడా పారాయణ చేయటం, ప్రతినిత్యం కూడా ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేయడం, ఆ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు అంటే నీళ్లు మనం చెంబులో కానీ లేకపోతే దోసిట్లో కానీ నీళ్లు తీసుకొని సూర్యుడు ఎదుర్కొండ నిలబడి అర్ఘ్యం వదులుతాం. అప్పుడు ఆ నీళ్ళలో ఏం చేస్తారంటే అయినంత వరకు, కుదిరినంత వరకు ఎర్రటి గన్నేరు పువ్వు వేసి ఆ నీటితోటి అర్ఘ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎర్రటి గన్నేరు పువ్వు లభించలేదు, మామూలు నీటితో ఇవ్వండి. అయినంత వరకు ఎర్రటి గన్నేరు పువ్వు లభిస్తే ఆ నీళ్ళలో వేసి దాంతో అర్ఘ్యప్రదానం చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీరు సొంతం చేసుకోగలుగుతారు. వచ్చే మాసం మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.